రైతులకు మినుములు పంపిణీ చేసిన అత్తమూరు సర్పంచ్ బొర్ర రమేష్ కృష్ణా జిల్లా పెడన్ నియోజకవర్గం బండుమిల్లు మండలం అత్తమూరు గ్రామంలో ఆర్బీకే కేంద్రం వద్ద మిచోమ్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు 80% సబ్సిడీతో మినుములు విత్తనాలు పంపిణీ చేసిన అత్తమూరు గ్రామ సర్పంచ్ బొర్ర రమేష్ ఈ సందర్భంగా బొర్ర రమేష్ మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ లేని విధంగా తుఫాన్ ప్రభావం నుంచి తడిచి మొలకెత్తిన ధాన్యాలకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడమే కాకుండా నష్టపోయిన రైతులకు హెక్టార్ సుమారు 17,000 వరకు నష్టపరిహారం ఇస్తున్న ఘనత మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. ఎకరానికి 8 కేజీలు చొప్పున 1 కేజీ 28 రూపాయలు చొప్పున విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, గతంలో సబ్సిడీపై విత్తనాలు సరైన సమయానికి ఇవ్వలేక రైతులు ఇబ్బంది పడారని, అటువంటి వైసీపీ ప్రభుత్వం పెడన్ శాసనసభ్యుడు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్వరతో సబ్సిడీ విత్తనాలు లబ్ధిదారులకు విత్తనాలు వేసే సమయానికి ముందే అందిస్తున్నారని బొర్ర రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం విఏఓ నాయక్ కాగిత రాంబాబు, కాగిత నాగరాజు, కాగిత రవి, మోదుగుమూడి శ్రీనివాస్, మోదుగుమూడి మోహన్, పొలగాని రెడ్డయ్య, మాకాల వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. మిచింగ్ తుఫాన్ నిమిత్తంగా మన గోవా ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 80% సబ్సిడీతో మినులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన గ్రామంలో కేవలం 10 ఎకరాలే వేరుశనగ వేసి నష్టపోయిన రైతులు కాడ ఏ ఒక్క ఎకరానికి కాడ విత్తనం నష్టపోయినప్పుడు ఏ ఒక్క ఎకరానికి కాడ వదలకోకుండా 10 ఎకరాలకు కాడ వేరుశనగ 80% సబ్సిడీతో పంపించడం మన ఈ ప్రభుత్వానికి దక్కింది. అంతేకాకుండా ఈరోజు చూస్తున్నాం, మామూలుగా గత గవర్నమెంట్లో ఏసేవాళ్ళు చేలు చుట్టూ తిరిగి ఊర్లేపి నీళ్ళు దిగి ప్యాడీలు తీసుకుని ఫోటోలు తీసుకుంటే జరిగేది ఏంటో అంటే పావుల నష్టపరిహారం ఇచ్చి పావుల కాదు నష్టపరిహారం ఇవ్వాలంటే వాళ్ళ వల్ల ఎదిగారు. సబ్సిడీ విత్తనాలు ఒకరు ఇచ్చారని ఎప్పుడైంది, ఇదంతా ఈ మీద మీనెళ్ళు వచ్చి ఏం చేసుకోవాలి పప్పులు అవి అనుకోవాలి తప్ప అలా ఇన్ టైంలో అంటే రైతు నష్టపోయి ధాన్యాలు బయటికి వెళ్ళంగానే ఇన్ టైంలో ఇమీడియట్లీగా 80% విత్తనాలు ఇచ్చి ఆదుకునే శక్తి మన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా మన మంత్రి గారు మనం చూసాం రివ్యూ పెట్టారు, ప్రతి రైతుని ప్రతి చేను తిరగాల్సిన అవసరం లేదు. మంత్రి గారు అధికారులతో సీఎం గారు చర్చించి కాడ ప్రతి రైతు కాడ పక్కాగా నష్టపరిహారంతో మనకి ఎకరాకు 6,000 రూపాయలు వచ్చేదానికి, ప్రతి ఎకరానికి కాడ నష్టపోయిన పొక్క ప్రతి ఒక్క రైతు మిస్ అవ్వకుండా, పార్టీతో సంబంధం లేదు, ఏ రైతుతో సంబంధం ఎవరితో పడిపోయింది అంటే చాలు ఆ రైతుకి ఎకరానికి అకౌంట్లో నష్టపరిహారం 100% పడుతుంది. ఒక్క రైతు కాడ మిస్ కాడ ఈ గవర్నమెంట్లో ఏ లబ్ధం సరే పెంచినే కావచ్చు నష్టపరిహారం కావచ్చు, ప్రభుత్వం పరిపాలన పాలనలో ప్రతి వ్యక్తిని అందరినీ ఒకే తాటి మీద ప్రేమగా చూసే ఏకైక ఒక ప్రభుత్వం ఉందంటే అది ప్రజాప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. గుండెల మీద చేసుకుని చెప్పగలం. ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూసుకోవచ్చు, ఈ రకంగా వాళ్ళ ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రంలో ఈ తుఫాను దృష్ట్యా ప్రతి సంక్రాంతి రేపు సంక్రాంతి పండుగ లోపు కూడా అంటే పండక్కే కలకలాడే రైతు మొక్కంలో ఈ నష్టం వల్ల రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారని చెప్పేసి తడిచి మొక్కయి కుళ్ళిపోయిన ధాన్యాన్ని కూడా సేకరించమని ప్రభుత్వం ఆదేశించడం చరిత్రలో భారతదేశ ప్రపంచ చరిత్ర ఇదే ప్రథమ స్థాయి ఉంది. అంతేకాకుండా పండగ వచ్చే టయానికి నష్టపరిహారం ప్లస్ రైతు కోల్పోయిన నాశిరకం ధాన్యాన్ని పట్టి ఆ అమౌంట్ కూడా మ్యాక్సిమం 100% అకౌంట్ లేట్ ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధం చేసి ఉన్నారు. మన మంత్రి గారు జోగి రమేష్ గారు ఎక్కడక్కడ ప్రజల్లో ఉండి సొల్లు కవులు చెప్పకుండా, నానా అయ్యా సొల్లు కవులు కాకుండా ఫలితం నేనున్నా మీ ఇంటికి నష్టపరిహారం కోసం ప్రతి పథకం మీ ఇంటికి చేరేయటం కానీ మన మంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే కృషి ఇక్కడ మన ఎవడా అంటాడు, సీఎం గారు రివ్యూ పెట్టాడా, మంత్రి గారు ఇంటిని తిరిగి వాటేసాడా అంటాడు. వాటేసుకుని రివ్యూలు పెడతాం వల్ల మనకి న్యాయం జరగదు. ఫలితం ప్రతి ఇంటికి గడప ప్రతి గడపకి తలుపు తట్టి పంపించే కార్యక్రమం ఏదైతే ఉందో మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ ప్రణాళిక రూపొందించడానికి ఆర్థిక వల్ల సమకూర్చ ఆపదలో ఉంటారు తప్ప ఫోటోలకి పోజులు ఇచ్చి జనాలను షో చేసి చివరికి మనం తిప్పే కార్యక్రమం అయితే మన ప్రభుత్వం మన మంత్రి గారు చేయడం. గత గవర్నమెంట్లో మొత్తం చేలు మొత్తం మూలిపోయి నాశనం అయిపోయింది. సరే ఎకరానికి రాయటానికి ఆంక్షలు అనమాట, 3,000 ఇవ్వటానికి ఆంక్షలు అనమాట, చేను మొత్తం పడుకుని ఉండాలి, చేను మొత్తం నా అంటే ఆ రైతు అంటే మొత్తం సాయంత్రం మట్టిలో కలిసిపోవాలి, ధాన్యంతో కలిసిపోతేనే ఆ 3,000 రాయటానికి అప్పుడు లంచాలో ఏంటి గ్రామ నాయకులు లంచాలో అధికారులు లంచ ఇవన్నీ జరిగాయి. ఏంటి సేన మొత్తం మూలిపోవాలి అంటే రైతు మొత్తం మటాస్ అయిపోతేనే ఆ 3,000 ఇచ్చేవాళ్ళు. ఇవాళ రైతు ఎంత నాశిపోయినా సరే చేలు పడిపోయినా ధాన్యం మొక్క వచ్చినా ధాన్యం కొంటున్నాం, ప్రతి రైతు దగ్గర ధాన్యం కొనడం జరుగుతుంది, నష్టపరిహారం 6,800 రూపాయలు ఎకరం ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో భవిష్యత్తులో కానీ ఎప్పుడు కానీ ఎలాంటి గవర్నమెంట్ మన ప్రభుత్వాన్ని, ఇది ప్రజాప్రభుత్వం, ఇక్కడ నాయకులు లేడు, అక్కడ ప్రజలే నాయకులు, ప్రజల నాయకులప్పుడు ఆ అమౌంట్ మనకి ఏదో ట్యాక్స్ రూపం కట్టిందని ఆ అమౌంట్ని చక్కగా ఒక పథకం ప్రకారం ప్లాన్గా రైతులకి
लेने वाड़ी की आर्थिक समर्थ लेने व्यक्ति की यह रकम दाँ पाली अने उदेश तप मुख्यमंत्री गार इन नाग संवस ये मुख्यमंत्री चिना रिमार्क कटोर सर यह मुख्यमंत्री गार करप्शन चसा दुर्नियोग दम्मगा एवड़ा पाइंट रूज चेयटे का विमर्शे शक्ति मिगता पार्टी को पे अला गवर्नमेंट अंत पब्लिक प्रजा प्रभुत् विमर्श प्रजले पालक इकड़ाबी दी मेरंदर का टीडीपी जनसेन इंकोटी लेकिन प्रजा प्रभुत् मन मन परपाल इंको नायक मन के पे जगनमोहन रेड्डी प्रभुत् मन अंदर चक्कर कलकलाड़ता लास्ट लाभ सामनत्व का सरचे मन को अच्छे शक्ति मन के नायक मन तंड लाट व्यक्ति मन मुख्यमंत्री उन्नकाल आये बतकाल मन के व्यक्ति मन पन ले विषयानी रैतल का आलोचे एम जो आलोचे जगन ओटे चपाड़ आलोची ओटे न्याय जो ओटे दम्म का चपे नायक उड़ेवना इवा रईत पक्षपाति निरपेदल के देवलांटवा अला मुख्यमंत्री मन 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 ओलचलवा काबटे अद्त दृष्टि पेको प्रजल आलोचे पक्न टीडीपी की सैकिल बैच की प्रलोभ लंग वो मन चयि मन नरकोवुद्ध मन कुछ मन नरक मुर्खा पड़ा मन जीवता भ्रष्ट पट्टा उंटे मन पैन गुर्त की ओटे मनल मन परपाल पैस्थि मरला मरला अवकाश मन रैतु कृतज्ञ।